ఈ రోజున తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏటు చూసినా మాదిగా కనబడుతున్నారు. ఏ మూల చూసినా డప్పుల ఘోష వినపడుతున్నది, డప్పుల మ్రోత వినపడుతున్నది. అది మన జాతి ఉనికికి ప్రధాన కారణం అని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. మీలో చాలా మందికి అర్థం అవ్వాలా, నేను మాదిగా, తెలుగుదేశం మాదిగా, తెలుగుదేశం మాది, నేను మాదిగా, ఈ తెలుగుదేశం మాది అని చెప్పటానికి విజ్ఞులైన విజ్ఞానవంతులైన పౌరుషానికి మారుపేరైన నా జాతి మొత్తం ఎక్కడికి వచ్చిందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. తెలుగుదేశం పార్టీ అధినేత, మనందరి ప్రీతమ నేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేయటం కోసం మనందరం ఇక్కడికి చేరాము. ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియచేయాలి? ఏమి చేశారాయన మన జాతికి? మనందరం ఎందుకు మండు టండను సైతం లెక్క చేయకుండా ఇక్కడికి వచ్చామని మనం ఆలోచిస్తే, గతంలో ఎన్నడూ రేణు రీతిలో 21 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో ఉంటూ ఉన్నాను. నేను ముఖ్య నాయకుల్లో నేను ఒకటిగా ఉంటూ ఉన్నా. ఎన్నడూ మాదిగలు ఇంత ఉవ్వెత్తున తరలి వచ్చి తెలుగుదేశం మాదిగా అన్న దాఖలాలు లేవు అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నా. ఈ రోజున ఎందుకు వచ్చామంటే మొన్న మహానాడు జరిగింది. గతంలో సామాజికంగా దగాపడ్డ బిడ్డలం మనం. మాదిగ జాతి సామాజికంగా దగాపడ్డది. ఆ దగాపడ్డ బిడ్డలకు న్యాయం చేయాలని సోదరుడు మందకృష్ణ మాదిగ ఉద్యమం చేశాడు, మీ అందరికీ తెలుసు. ఆ ఉద్యమ ఫలితాలు 4 సంవత్సరాలు మనం అనుభవించాం, అది మీకు తెలుసు. తర్వాత కొన్ని కారణాల వల్ల మళ్ళా ఎక్కడ వేసిన దొంగలు ఎక్కడన్నట్లుగా మనం వెనుకబడిపోయాం. మళ్ళా మనకు వెనకటి రోజులు రాబోతున్నాయని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. తెలుగుదేశం పార్టీలో ప్రధానమైన పాత్ర పోషించబోతున్నాం అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. మొన్న పొలిట్ బ్యూరో సమావేశం జరుగుతూ ఉన్నది. ఆ సమావేశంలో మాట్లాడటం జరిగింది, అయ్యా మాదిగలు తెలుగుదేశం పార్టీకి సాంప్రదాయక ఓటు. తెలుగుదేశం పార్టీ అంటే మాదిగలు, మాదిగలు అంటే తెలుగుదేశం పార్టీ. ఆ సాంప్రదాయాన్ని కొనసాగించండి సార్ అని నేను పొలిట్ బ్యూరోలో సభ్యుడిగా అన్న అచ్చెన్నాయుడు గారు, పెద్దలందరూ ఉన్నారు, పొలిట్ బ్యూరో సమక్షంలో కోరటం జరిగింది. ఏమి చేయాలి మీకు అన్నారు, అయ్యా మా ఉనికిని మేము కాపాడుకునేటట్లుగా మేము తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నాం, ఆ జెండా మాకు తోడు అన్నట్లుగా మమ్మల్ని మీ హక్కును చేర్చుకోండి. తెలుగుదేశం పార్టీ మాది, తెలుగుదేశం పార్టీ మాది గలది, తెలుగుదేశం పార్టీ మాదిగలకి అండగా ఉంటుంది. ఆ జెండా ప్రతి తెలుగుదేశం మాదిగా భుజానేసుకొని మొయ్యటానికి అవకాశం కల్పించండి అని కోరటం జరిగింది. తప్పకుండా రాబోయే ఎన్నికల్లో 2 వర్గాల మధ్య సమతుల్యం పాటిస్తానని చంద్రబాబు నాయుడు గారు సీట్ల విషయంలో చెప్పట గట్టి కొట్టాల. ఇందాక అరిచావు అరు అంటే సీట్ల విషయంలో పోయినసారి మనకి 8 ఇస్తే అవతల వాళ్ళకి 21 ఇచ్చారు. ఈసారి అయ్యా న్యాయం చేయండి అని కోరాం, సమతుల్యం పాటిస్తానని అధ్యక్షుల వారు మనకి హామీ ఇచ్చారని కూడా నియమం తెలియదు. అధికారంలోకి వస్తే ప్రధానమైన పొజిషన్స్ అన్ని కూడా గతంలో అండి వాళ్ళకే ఇచ్చారు. ఆ వివరాల్లోకి నేను వెళ్తలా. ఈసారి అధికారంలోకి వస్తే ప్రధానమైన పొజిషన్లో మమ్మల్ని పెట్టాలని కోరటం జరిగింది, దానికి ఆయన అంగీకరించారని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. ప్రధానమైన పొజిషన్ అంటే ఎస్సీ కమిషన్ కావచ్చు,
కార్పొరేషన్స్ కావచ్చు, ఏమైనా ప్రధానమైన పొజిషన్స్ లో తెలుగుదేశం పార్టీ అధినేత మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన రాష్ట్ర అధినేత అచ్చెన్నాయుడు గారి సమక్షంలో, పొలిట్ బ్యూరో సమక్షంలో ఆయన మనకి ప్రధాన పెద్ద పీట వేస్తామని చెప్పడం జరిగిందని చెప్పి కూడా మీ అందరికీ నేను గుర్తు చేస్తూ ఉన్నా. అదేవిధంగా జియో నెంబర్ 25 అంటే జిల్లా జనాభా ప్రాతిపదికన ఏ జిల్లాలో మాలలు ఎక్కువ ఉంటే మాలలకి, మాదిగలు ఎక్కువ ఉంటే మాదిగలకి, ఆ జిల్లా ప్రాతిపదికన తీసుకొని వర్గీకరణ జరగటానికి కోర్టులో కొన్ని ఆటంకాలు ఉన్నాయి. కనుక అది జరిగేంత వరకు కూడా ఈ జీవో నంబర్ 25 నూటికి 100% ఇంప్లిమెంట్ చేయాలని, మీరు ఇచ్చిన జీవో ఇది ఇంప్లిమెంట్ చేయాలంటే దానికి కూడా అధ్యక్షులు వారు అంగీకరించారని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నా. కార్పొరేషన్లు కూడా అవకాశం ఉంటే ఈ 3 కార్పొరేషన్లు కొనసాగించడానికి, మాలా మాదిగ రెల్లి కార్పు కొనసాగించడానికి కూడా ఆయన సుముఖాన్ని వ్యక్తం చేశారని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. ఎన్నడూ లేని రీతిలో మాదిగలకు ఇంత పెద్ద పీఠ వేసిన చంద్రబాబు నాయుడు గారికి మనం కృతజ్ఞత తెలియచేయాలి. ఆయన రుణం ఉంచుకోకూడదన్న ఉద్దేశంతో ఈనాడు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. కృతజ్ఞత సభ ఇది. ఈ సభకు ముఖ్య అతిథిగా రావాలి అన్నా, మీ వస్తే ఆ సభ నిండుగా ఉంటుంది, మీ విగ్రహం మా బిడ్డలకు కనపడాలి అన్నప్పుడు తప్పకుండా ఆయన, ఈరోజు కూడా శ్రీకాకుళంలో పెద్ద పని ఉంది, శ్రీకాకుళంలో పెద్ద నూతన కార్యాలయాన్ని నిర్మించారు ఆయన ఒంటి రెక్కల మీద. ఆ కార్యాలయ పనున్నా కూడా మాదిగలంటే నాకు ఇష్టం, తప్పకుండా వస్తానని ముఖ్య అతిథిగా విచ్చేసిన నా అన్న అచ్చెన్నాయుడు గారికి సభాముఖంగా స్వాగతం పలుకుతున్నా. మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఉన్నా, అందరికీ స్వాగతం పలుకుతున్నా. చాలా సంతోషంగా ఉంది నాకు, ఆనందంగా ఉంది నాకు. ఇది మాదిగలు తలుచుకుంటే ఒక్క మాట మీద నిలబడతారు, ఒక్క త్రాటి మీద నిలబడతారన్న రెండో ఆలోచన మాకు ఉండదని చెప్పి కూడా తెలియజేస్తున్నా. అందుకే నా రక్త బంధువులారా, నా రక్తాన్ని పంచుకొని మీ రక్తమే నాది, నా రక్తమే మీది, మన అందరిలో ప్రవహిస్తున్న మాదిగ రక్త బంధువులారా, మీ అందరికీ నమస్కారం చేస్తూ ఒక్క మాట తెలియజేస్తున్నా. మనకంటూ ఒక రాజకీయ పార్టీ ఉండాలి, ఆ రాజకీయ పార్టీ తెలుగుదేశం అయి ఉండాలని చెప్పి కూడా మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నాను. తెలుగుదేశం పార్టీలో మాదిగకి లభించే గౌరవం న్యాయం వేరే పార్టీల్లో లేదు అని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. నేను రాజకీయం మాట్లాడాలనేది నా ఉద్దేశం కాదు, మనకు సముచిత గౌరవాన్ని ఇచ్చేది గతంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరు తారక రామారావు గారు, ఇప్పుడు మన ప్రీతమ నేత మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అందుకనే భవిష్యత్తులో రాబోయే ఎన్నికల కురుక్షేత్రంలో మాదిగలందరూ కూడా ఒక పలనాటి బాలచంద్రులాగా నడుం బిగించి మనకెంత మేలు చేసిన చంద్రబాబు గారిని, తెలుగుదేశం పార్టీని ఎన్నికల్లో గెలిపించడానికి నడుం బిగించి ఒక్క మాట మీద ఒక్క చాటి మీద పోరాటం చేద్దామని తెలియజేస్తూ ఇంత ఉవ్వెత్తిన కొద్దీ సమయంలోనే, ఎక్కువ టైం లేకపోయినా ఆహ్వానించిన వెంటనే ఇంకా వస్తున్నారు, 9 బస్సులు దారిలో ఉన్నాయి వస్తున్నాయి అంటున్నారు. ఇటు పక్కన ఈస్ట్ గోదావరి నుంచి బస్సుల్లో వస్తున్నారు, ఇంకా వస్తున్నారు. కనుక వచ్చిన ప్రతి ఒక్క మాదిగ బిడ్డకి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మాట్లాడవలసిన చాలామంది ఉన్నారు. చివరిలో కూడా మీకు ధన్యవాదాలు అర్పిస్తూ నేను మాట్లాడతాను. కనుక ఈ సభను కొనసాగించవలసిందిగా అధ్యక్షత వహించి మనందరి ముద్దు బిడ్డ పోరాట యోధుడు శ్రీ ఎంఎస్ రాజు అధ్యక్షత వహించి కొనసాగించవలసిందిగా కోరుతున్నాను.